నమస్కారం. నా పేరు కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈరోజు మన జాత చక్రంలో లగ్నం అనే దాని గురించి మనం నిన్న క్లాస్ లో తెలుసుకున్నామండి. లగ్నం అంటే ఏ విధంగా ఉంటుంది, లగ్నాధిపతి ఏ స్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. ఈరోజు రెండో క్లాస్ ఏంటంటే ధనస్థానం. ధనస్థానం దీన్నే రెండో స్థానాన్ని ద్వితీయ స్థానం అంటారు. ద్వితీయ, ద్వి అంటే రెండు, ద్వితీయ స్థానం ఇదనమాట. అంటే ధనస్థానం అదే విధంగా ద్వితీయ స్థానం రెండు ఒకటే. కొంతమంది ధనస్థానంగా పిలుస్తుంటారు, కొంతమంది ద్వితీయ స్థానంగా పిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఏం జరుగుతుందని తెలుసుకున్నాం. అదేవిధంగా ధనస్థానాధిపతి, ధనస్థానాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది, ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే ధనస్థానాధిపతి ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది మనం హారోస్కోప్ చూద్దాం. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు కూడా ఒక హారోస్కోప్ వేసుకుంటున్నా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఒక హారోస్కోప్ వేస్తున్నాను చూడండి. ఈరోజు మన జ్యోతిష్ శాస్త్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం రాశం. సపోజ్గా అతని లగ్నం వచ్చేసి మిథున లగ్నం అయింది, రెండవ స్థానంలో రవి, చంద్రుడు, కుజుడు, ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇది, ఇది మామూలుగా వేస్తున్నాను, రాహువు ఈ విధంగా వేశాను. అదేవిధంగా రెండవ స్థానంలో బుధుడు కూర్చున్నాడు, అది మిథున లగ్నం. రెండవ స్థానంలో బుధుడు కూర్చున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి, రెండవ స్థానం గురించి చెప్పుకుంటున్నాం, ద్వితీయ స్థానం గురించి చెప్పుకుంటున్నాం. అంటే రెండవ స్థానం అంటే ద్వితీయ స్థానాధిపతి ఏ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, ఇది క్లాస్ అన్నమాట. ఈరోజు ద్వితీయ స్థానాధిపతి, ద్వితీయ స్థానాధిపతి, ద్వితీయ స్థానాధిపతి రాయట్లేదు కిందకి రాయనండిగా, ఇంతవరకు రాస్తాను. ద్వితీయ స్థానాధిపతి లగ్నంలో కూర్చుంటే అంటే ఈ యొక్క ద్వితీయ స్థానాధిపతి ఇక్కడ ఉన్నటువంటి రెండో స్థానాధిపతి కర్కాటక రాశి అధిపతి ఎవరు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడిపై లగ్నంలో కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి అది, అది మీ దాన్ని అనుకోకంటే చంద్రుడు ఇక్కడ కూర్చుంటే ఇదే జరుగుతుంది ఫిక్స్ కావద్దు. నేను లగ్నాన్ని బట్టి మీకు వివరంగా చెప్తున్నానండి, ఇది ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను. అంటే లగ్నాధిపతి లగ్నంలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ధనవంతుడు అవుతాడు, అదేవిధంగా పనులను చక్కగా నెరవేరుస్తాడు, పనులను చక్కగా నెరవేరుస్తారు. అదేవిధంగా లగ్నాధిపతి లగ్నంలో కూర్చోవడం ఎక్కువ శాతం గురించి ఏంటంటే కాముకుడుగా మారుతాడు, అంటే పరస్త్రీల మీద కొంచెం వ్యామోహం పెంచుకోవడం వాటికి మారుతూ ఉంటాడు. అదేవిధంగా కాముకుడి యొక్క సంతానం కూడా ఉంటుంది. కాముడి యొక్క సంతానం అంటే వేరే వాళ్ళతో కలిసినటువంటి సంతానాన్ని, ఎవరికి తెలియని సంతానాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు అన్నమాట. అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి రెండవ స్థానంలో, ద్వితీయ స్థానాధిపతి రెండవ స్థానం అంటే ధనస్థానంలో కూర్చుంటే అంటే ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలో అంతే కదండి. ఇప్పుడు ద్వితీయ ఇప్పుడు లగ్నంలో కూర్చుంటే చెప్పాం, మరి మనం చెప్పుకునేది ద్వితీయ స్థానాధిపతి. ద్వితీయ అంటే రెండో స్థానం, ధనస్థానాధిపతి రెండో స్థానం ధనస్థానం కదా. ధనస్థానాధిపతి ధనస్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుందంటే గర్వం కలవాడు, అంటే ఎవరు చెప్పిన మాట వినడు, మూర్ఖుల్లాగా ప్రవర్తన చేస్తున్నాడు, గర్వం కలవాడు. అదేవిధంగా సంతానం అనేది హీనత కలుగుతుంది, సంతానహీనత కలుగుతుంది. అదేవిధంగా ద్వికలత్ర యోగ్యత కలుగుతుంది, ద్వికలత్ర యోగ్యత. ద్వికలత్ర యోగ్యత అంటే ద్వి అంటే రెండు, కలత్ర అంటే వివాహం, యోగ్యతను కలగటం. ద్వికలత్ర యోగ్యత రెండు వివాహాలకి దారి తీస్తూ ఉంటుంది, ద్వికలత్ర యోగ్యత అనేది కలగజేస్తూ ఉంటాడు రెండవ స్థానంలో కూర్చుంటే. అదేవిధంగా మూడవ స్థానంలో రెండవ స్థానాధిపతి మూడవ స్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందంటే గుణవంతుడు అవుతాడు, అదేవిధంగా ధైర్యవంతుడు అవుతాడు, అదేవిధంగా పరస్త్రీతో కలుస్తాడు, అదేవిధంగా మూడవ స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం కూడా ధనం విషయంలో పొదుపరిగా మారుతాడు, ధనం విషయంలో పొదుపరి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి నాలుగో స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం కూడా ధైర్యం అనేది అధికంగా ఉంటుంది, ధైర్యం అనేది నాలుగో స్థానం కూర్చో ధైర్యం అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా కాముకుడుగా మారుతాడు, అదేవిధంగా విష్ణాతనం చేస్తాడు, విష్ణాతనం చేయడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా నాస్తికుడుగా మారుతాడు,
నాస్తికుడిగా మాట్లాడు. ద్వితీయ స్థానాధిపతి నాలుగో స్థానం చూడడం ధైర్యంగా అధికంగా ఉంటుంది. కాముడిగా మాట్లాడే పిశ్చాదిగా మన నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు నమ్మకం లేదు, జ్యోతిష్యుడు నమ్మకం లేదు. కొంతమంది వింటూనే ఉంటారు, జ్యోతిష్యుడు నమ్మకం లేదండి, అది ఒక ఫ్రాడ్ అండి, అది నమ్మకం. అది అలాంటి వాడు నాస్తికుడు. అందుకనే రెండో నాలుగో, ఇప్పుడు సపోజ్ గా మన ఒక ఆయన గురించి చెప్పారండి, ఆయన పేరు మనకు అవసరం లేదు. ఆయనకి ఏంటంటే చారచక్ర ప్రకారంగా ఈ విధంగా ఎందుకు మారాడు అని మనం తర్వాత చూస్తే, గురువు చూస్తే ఏమైందంటే ద్వితీయ స్థానాధిపతిపై నాలుగో స్థానంలో కూర్చున్నాడు కానీ నాస్తికుడిగా మారాడని చెప్పాడు అనమాట. నువ్వు ఎంత చెప్పినా మురుగుడేరా బాబు, నువ్వు దేవుడు ఉన్నా ఎదురు కనిపించినా కానీ దేవుడు అని అడిగేటటువంటి ప్రవర్తన నీలో ఉంటుందని చెప్పేసి వదిలేశాడు అనమాట మురుగుడు ఆ పోరాని. అందుకనే నాస్తికుడిగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఐదో స్థానం, ఐదో స్థానం అంటే ద్వితీయ స్థానాధిపతి పంచమ స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం కూడా ఆస్తి తగాదాలు జరుగుతాయి. ఆస్తి తగాదాలు, ఆస్తి తగాదాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటుంది, అనారోగ్యము కలుగుతూ ఉంటుంది. సంతానం అనేది లాభం చెందుతారు కానీ ఈయనకు లాభం ఉండదు. సంతానం మాత్రం లాభం చెందుతారు కానీ ఈయనకు లాభం ఉండదు అనమాట. అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి ఆరో స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ద్వితీయ స్థానాధిపతి ఆరో స్థానంలో కూర్చోవడం వల్ల వైద్య వృత్తి అనేది అవకాశం ఉంది. అదేవిధంగా పరస్త్రీని వ్యామోహం చేస్తాడు, పరస్త్రీ మీద వ్యామోహం గలవాడు అంటే వేరే ఆడ మీద కొంచెం దృష్టి పెట్టు ఉంటాడు. అదేవిధంగా వైద్య వృత్తి మీద అవకాశం ఉంటుంది. అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి ఏడవ స్థానంలో కూర్చోవడం వల్ల అంటే కలత్రా స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ధనవంతుడుగా మారతాడు. అదేవిధంగా వచ్చేటువంటి భార్య ధనవంతురాలు అవుతుంది. నేను ధనవంతుడు అయితే ఆటోమేటిక్గా భార్య కూడా ధనవంతురాలు అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏడవ స్థానంలో కూర్చోవడం వల్ల దాంపత్య సుఖం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా డబ్బు మీద ధ్యాస, డబ్బు సంపాదించడం దాని మీద ధ్యాస ఉంటుంది కాబట్టి దాంపత్య సుఖం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా చెడు స్వభావం గలవాడు, చెడు స్వభావము కలవాడు అంటే ఎక్కువ శాతం కూడా చెడుకు సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్తూ ఉంటుంటారు. అదేవిధంగా ఎనిమిదో స్థానంలో ద్వితీయ స్థానాధిపతి ఎనిమిదో స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎనిమిదో స్థానం కూర్చోవడం వల్ల పనులను నెరవేరుస్తాడు. అంటే ఏ పనులైనా సరే నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ఎనిమిదో స్థానాధిపతి, ఈ యొక్క ద్వితీయ స్థానాధిపతి ఎనిమిదో స్థానం కూర్చోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యం ఉంటుంది, కొద్దిగా అనారోగ్యం ఉంటుంది. అదేవిధంగా తొమ్మిదో స్థానంలో ద్వితీయ స్థానాధిపతికి తొమ్మిదో స్థానంలో కూర్చోవడం ఏం జరుగుతుందంటే విద్యావంతుడుగా మారతాడు. అదేవిధంగా కీర్తివంతుడు అవుతాడు. అదేవిధంగా మంచి ఉద్యోగం ఉంటుంది. అదేవిధంగా ధనలాభం కలుగుతుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా దశమ స్థానాధిపతి, సారీ ద్వితీయ స్థానాధిపతి దశమ స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం కూడా కష్టజీవిగా మారుతుంటాడు, కష్టజీవిగా మారుతాడు. ధనలాభం కలుగుతుంది. చెడు గ్రహంతో కలిసినప్పుడు ధన నష్టం కలుగుతుంది. అదేవిధంగా పదకొండవ స్థానంలో కూర్చున్నట్టయితే ద్వితీయ స్థానాధిపతి పదకొండవ స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే పరస్త్రీ వ్యామోహం కలుగుతుంది, పరస్త్రీ వ్యామోహం కలుగుతుంది. అదేవిధంగా ధనం అనేది ఖర్చు అవుతుంది, ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అదేవిధంగా పన్నెండవ స్థానంలో ద్వితీయ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం కూడా పెద్ద కొడుకు వలన నష్టం జరుగుతుంది. పెద్ద కొడుకు ఏమంటే పెద్ద కొడుకు వలన నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగిగా మారతాడు, ఉద్యోగిగా మారతాడు. అదేవిధంగా భార్యకు అనారోగ్యం ఉంటుంది వలన ఖర్చులు, భార్యకు అనారోగ్యం వలన ఖర్చులు. చూసారా, అంటే ద్వితీయ స్థానాధిపతి ఇన్ని స్థానంలో కూర్చుంటే ఇది జరుగుతుంది. అంటే ఒకట స్థానంలో కూర్చో, ఎవరి జాతకంలోనే ఒక స్థానంలో కూర్చుంటాడు కానీ మన దగ్గరకు వచ్చేది ఒక జాతకం రాదు కదా, కొన్ని వందల జాతకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అందరికీ అదే స్థానం, ద్వితీయ స్థానం ఎప్పుడు రెండులోనో మూడులోనో కూర్చోడు, అక్కడక్కడ ఎక్కడంటే అక్కడ కూర్చుంటూ ఉంటుంటారు. అందుకని ఇది వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. ద్వితీయ స్థానాధిపతి లగ్నంలో కూర్చుంటే ధనవంతుడుగా పనులు చక్కగా నెరవేర్చేవాడు, కాముకుడుగా ఉంటాడు, కాముకుడు సంతానం ఉంటుంది.
రెండవ స్థానంలో కూర్చుంటే గర్వం గలవాడు, సంతానం తగులుతుంది, దివికార్త యోగ రెండవ వివాహం జరుగుతూ ఉంటుంది. మూడవ స్థానంలో కూర్చోవడం గుణవంతుడుగా మారుతాడు, ధైర్యవంతుడుగా మారుతాడు, పరిస్థితి తగులుస్తూ ఉంటాడు, దామేశ్వరం పొద్దుపరిగా మారుతాడు. అదే నాలుగవ స్థానంలో కూర్చుంటే ధైర్యం అనేది అధికంగా ఉంటుంది, కాముకుడుగా మారుతాడు, పిశ్చినాతనం చేస్తుంటాడు, నాస్తికుడుగా మారుతాడు. ఐదవ స్థానంలో కూర్చుంటే ఆస్తి తగాదాలు జరుగుతూ ఉంటాయి, అనారోగ్యం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంతానం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. అదే ఆరో స్థానం కూర్చుంటే వైద్య వృత్తికి అవకాశం ఉంది, పరస్త్రీ వ్యామం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏడో స్థానంలో కూర్చుంటే ధనవంతుడుగా మారుతాడు, భార్యకు ధనవంతురాలు అవుతుంది, దాంపత్య సుఖం అనేది తక్కువగా ఉంటుంది, చెడు స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎనిమిదో స్థానంలో కూర్చుంటే పనులను ఆ యొక్క పనులను నెరవేరుస్తుంటారు, కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది, కొద్దిగా అనారోగ్యం ఉంటుంది. తొమ్మిదో స్థానం కూర్చుంటే విద్యావంతుడుగా మాత్రం, కీర్తివంతుడుగా మాత్రం, విద్య ఉద్యోగం ధనం లాభాన్ని కలుగుతూ ఉంటాయి. దశమ స్థానంలో కూర్చుంటే కష్టజీవిగా మాత్రం ధనం లాభం కలుగుతుంది, చెడు ప్రవర్తన అది ఎక్కువగా ఉంటుంది, ధన నష్టం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పదకొండో స్థానం ఉంటున్న పరిస్థితి వ్యామం కలుగుతూ ఉంటుంది, అదేవిధంగా అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. పన్నెండో స్థానం కూర్చోవడం వల్ల పెద్ద కొడుకు వల్ల నష్టం జరుగుతుంది, ఉద్యోగం మారుతాడు, భార్యకు అనారోగ్యం వలన ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఇదనమాట ఈ విధంగా ధనస్థాన అంటే రెండో స్థానాధిపతి ఈ స్థానంలో కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మన హరోస్కోప్ లో మనం తీసుకున్నాం, ఏమని చెప్పారంటే లగ్నాధిపతి ఏమన్నా ఇక్కడ ధనస్థానాధిపతి, ధనస్థానానికి అంటే కర్కాటక ధనస్థానం, కర్కాటక ధనస్థానం, కర్కాటక ధనస్థానాధిపతి ఎవరు ఇక్కడ చంద్రుడు. చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు దాంట్లో, ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు, ఇది నాలుగు, ఇది ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది దశమ స్థానంలో కూర్చున్నాడు. అంటే ద్వితీయ ధనస్థానాధిపతి, ద్వితీయ స్థానాధిపతి దశమ స్థానంలో కూర్చోవడం వలన, ఇవన్నీ దశమ స్థానంలో కూర్చోవడం ఏం రాశాను, కష్టజీవిగా మారుతాడు, ధనలాభం అనేది కలుగుతూ ఉంటుంది, చెడు గ్రహాలు తగలడం వల్ల ధన నష్టం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, చంద్రుడు ఎవరితో కలవల, ఒక్కడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు, అందుకే ఏ గ్రహంతో కలగలేదు కాబట్టి ధనలాభం అనేది కలుగుతుంది, ధనం అనేది నష్టం చేయలేడు. అది విధంగా అనమాట, ఈ విధంగా మనం వెంటనే క్యాలిక్యులేట్ చేసి చెప్పడానికి అవకాశం ఉంది. అందుకనే ధనస్థానాధిపతి ఏ స్థానంలో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది నేను ఎగ్జాంపుల్ హారోస్కోప్ లో కూడా నేను చూపించాను. అదేవిధంగా ధనస్థానంలో మనకి ఇక్కడ బుధుడు కూర్చున్నాడు ఎగ్జాంపుల్, దాంట్లో ధనస్థానాధిపతి ఇక్కడ కూర్చుని జరిగింది, మరి ధనస్థానంలో ఎవరు కూర్చున్నారు, అక్కడ బుధుడు కూర్చున్నారు. అదేవిధంగా ధనస్థానంలో మనం ఎక్కువ శాతం కూడా బుధుడు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ధనవంతుడుగా మారుతూ ఉంటాడు, అదేవిధంగా పనులు అనేవి మొత్తం కూడా నెరవేరుస్తూ ఉంటుంటాడు, అదేవిధంగా ఎక్కువ శాతం కూడా సుఖ సౌఖ్య భోగాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాడు బుధుడు రెండో స్థానంలో కూర్చోవడం వల్ల. అంటే విద్యకు సంబంధించిన దాంట్లో ముందు కలగడం, ధనం కలగడం, లాభం కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. అది తర్వాత క్లాస్లో మనం తెలుసుకున్నాం. ధనస్థానాధిపతి ఇక్కడ కూర్చుంటుంది. మీరు పర్టికులర్గా మీరు పాయింట్ అర్థం చేసుకోండి, అధిపతి అంటున్నాను, అధిపతి లగ్నంలో కూర్చున్న గ్రహం వేరు, లగ్నానికి అధిపతి వేరు, ధనస్థానం వేరు, ధనస్థానాధిపతి వేరు, ఆ విధంగా తృతీయం వేరు, తృతీయాధిపతి వేరు. అదేవిధంగా దీంట్లో కోణాలు ఇవన్నీ ఉంటాయి, మనం తర్వాత తెలుసుకుందాం. ఒకేసారి తెలుసుకుంటే జ్యోతిషాస్త్రంలో పిచ్చెక్కడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఒక పెద్ద సముద్రం లాంటిది జ్యోతిషాస్త్రం అనేది. ఉన్న 9 నవగ్రహాలు అండి, 9 నవగ్రహాల నుంచి మనకి ఏంటంటే కొన్ని వందల పాయింట్స్ అనేది దీంట్లో తీశారు. అందుకే జ్యోతిష శాస్త్రం అనేది శాస్త్రంగా మనకు ఉంది. రసాయన శాస్త్రం ఏ విధంగా అయితే ఉందో జ్యోతిష శాస్త్రాన్ని శాస్త్రంగా మార్చారు. ఎందుకంటే అన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. కేవలం ఇప్పుడు ఉన్న కూడా కొంతమంది జ్యోతిష్యులు ఏంటంటే ఒక 10 పాయింట్లు నేర్చుకుంటారు, 10 పాయింట్లు నేర్చుకొని ఆ 10 పాయింట్లు పట్టుకొని జాతకం చెప్తూ ఉంటారు. పోయినవాడు ఏదో ఆయన చెప్పిన దానికి 100 రూపాయలు 200 రూపాయలు చేతిలో పెట్టేసి వచ్చేస్తున్నారు. తర్వాత ఇంకొక వ్యక్తి అని దగ్గరికి పోలేడు. కానీ ఈ విధంగా క్లియర్గా మీరు నేర్చుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే మీకు ఆదాయం పెరుగుతుంది, జ్యోతిష్ శాస్త్రం బతుకుతుంది. అదేవిధంగా నేర్చుకోవడంలో తప్పేం లేదు. అందుకని ఈ విధంగా ధనస్థానాధిపతి ఈ విధంగా కూర్చుని జరుగుతుందని మీరు కంపల్సరీ ఒక ఇదని నేను చెప్పిందంతా కూడా ఒక పుస్తకం మీద రాసుకొని ఈ రోజు మొత్తం ప్రిపేర్ అవ్వండి. రేపు చెప్పేదాన్ని తృతీయ స్థానాధిపతి ఏం కూర్చొని ఏం జరుగుతుంది రేపు నేర్చుకోండి. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల మీకు లాభం కలుగుతుంది. నమస్కారం. మీకు ఏం డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నా సెల్ నెంబరు 888-666-8269 నెంబర్ ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి మీ అభిప్రాయాలు చెప్పండి. జ్యోతిష్ శాస్త్రంలో మీకు ఇంకా మీకు క్లాసులు కావాలన్నా లేదా మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా సరే నాకు చెప్పినట్టయితే నేను క్లాస్ రూపంలో తయారు చేసి మీకు యూట్యూబ్ లో పెడతాను. నా వెబ్సైట్ www.onlinetelugastro.com www.onlinetelugastro.com కి లాగిన్ అయ్యేసి మిగతా క్లాసులు మొత్తం కూడా చూసి ఇంతకుముందు జరిగిపోయిన క్లాసులు మొత్తాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంది. నమస్కారం.